పీఠాపురం పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియోజకవర్గ ప్రశిక్షణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ, బీజేపీకి సంబంధించిన పలు విషయాలపై కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం పరివార కల్పన గత 6 సంవత్సరాల నుంచి సాధించిన విషయాలు మరియు వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి రామ్కుమార్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గండి కొండలరావు, పసుపులేటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు తగ్గించుకుంటూ జీడీపీలో కేవలం 1% మేరకే ఖర్చు పెట్టే విధంగా ఆలోచన అంత జరిగిన తర్వాత కూడా దేశంలో సైనిక శక్తి పెంచాలి. జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రశిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి లేని విధంగా ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగత ఎన్నికలు జరగడం, అనేక రకాలుగా గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం, నూతన కార్యవర్గా ఎన్నికబడ్డ నాయకులందరికీ ప్రశిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఇది మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో బీజేపీ సంబంధించిన అనేక రకాల విషయాల్ని కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దేశానికి సంబంధించిన భద్రత విషయంలో ఈరోజు మాట్లాడడానికి జరిగింది. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం, అలాగే భారతీయ జనతా పార్టీ పరివార కల్పన, అలాగే భారతీయ జనతా పార్టీ గత 6 సంవత్సరాల నుంచి సాధించిన విజయాలు, అలాగే రాష్ట్ర కేంద్ర పథకాలు, ఆ పథకాలు మనం ఏ విధంగా ప్రవేశం చెందటం, అలాగే దీంతోపాటు వ్యక్తిత్వ వికాసం, కార్యకర్త ఏ విధంగా మెలగాలి అనే విషయాలు, ఇలా అనేక రకాల విషయాలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది. ఆ విధంగా నవంబర్ మాసం అంతా కూడా ఈ విధంగా ట్రైనింగ్కి కేటాయించి సుశిక్షితమైన కార్యకర్తను తయారు చేయాలని అనుకుంటున్నాం. రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక ప్రబలమైన శక్తిగా రాష్ట్రంలో తయారవ్వాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పి అనేక మంది భారతీయ జనతా పార్టీలో వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన పదంలో అభివృద్ధి నమూనా రాజకీయాల్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల పోరాటాలు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా కూడా ఆ విధంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కార్యకర్తల యొక్క బలంతోనే మేము ఏదైనా సాధించగలుగుతాం, కనుక కార్యకర్తల శిక్షణ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తున్నాయి.